మార్పు అనేది జరుగుతూ ఉంటుంది భయ్. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఏం లేదు. జగిత్యాల పట్టణ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సంతోషంగా గడుపుకోవాలని పండుగని. ఈరోజు సాయంత్రం మళ్ళీ వినాయకులను కూడా ప్రతిష్ఠిస్తారు. సో అప్పుడు కూడా నా అప్పీల్ ఏంటంటే ఎస్పెషల్లీ యూత్కి దయచేసి వినాయకుడిని నిష్ఠతో ప్రతిష్ఠించండి. కానీ అనవసరమైన మీ యొక్క స్వార్థ మరి స్వీయ ప్రయోజనాల గురించి మీ యొక్క ఎంజాయ్మెంట్ గురించి మాత్రం వినాయకుడిని అభాస్పద చేయకండి దయచేసి. ఎందుకనంటే మీరు చేస్తున్నారు చాలా మంచిది. ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. చేస్తున్నది నిష్ఠగా చాలా శ్రద్ధతో క్రమశిక్షణతో చేస్తే మీకు బాగుంటుంది, చూసే వల్ల కూడా అందరికీ బాగుంటుంది. మీరు ఇతరులకు మార్గదర్శకులు కావాలనేది నా ఉద్దేశము. సో ఈ సందర్భంగా మన మున్సిపల్ తరఫున, మున్సిపల్ జగిత్యాల తరఫున 15,000 మట్టి వినాయకులని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో. సో ఇది చాలా మంచి పరిణామము. ఎందుకంటే జగిత్యాలకు వచ్చిన తర్వాత నేను ఒకసారి చూసినాను, మొన్న వర్షం పడితే, అంటే పర్యావరణాన్ని మనము కూడా అదుపులో పెట్టుకునేట్లయితే మనకే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశము. మనకు తైసిన చౌరస్తలో ఒకరోజు బాగా వర్షం పడితే మొత్తం ఆ ప్లాస్టిక్ పేపర్లు అన్నీ ఆ సైడ్ డ్రైనేజీలు వచ్చి ఒక పట్టలాగా పెట్టడం జరిగింది. మొత్తం నీళ్ళన్నీ రోడ్ మీదకి రావడం జరిగింది. అది దాదాపు 5-6 ఫీట్స్ జమ అయినాయి అక్కడ. సో దీది సో ఎవరికి వారే ఇది నాకెందుకు పర్యావరణము, నీకెందుకు నేను వాటర్ బాటిల్ తీసుకొచ్చి పారేస్తా లేకపోతే ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని పారేస్తా అంటే అది రేపటి మన భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. మొన్న మీరు కేరళలో వచ్చినప్పుడు కూడా చూడడం జరిగింది వరదలు. సో ఎంత ప్లాస్టిక్ పేపర్లు ప్లస్ ప్లాస్టిక్ వస్తువులు అన్నీ ఒక దగ్గర గుమ్మడి అది వాట్సాప్లు కూడా వైరల్ కావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను జగిత్యాల పట్టణ వాసులకి అందరికీ మా పోలీసు తరఫున రిక్వెస్ట్ చేసేందంటే పర్యావరణాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత బాగుంటుంది. అందుకే మట్టి వినాయకులని ఉపయోగిద్దాం. దాని కలర్స్ కానీ ఇంకా ఏం లేకుండా అది మనం నిమజ్జనం చేసే రోజు అది మళ్ళీ దాంట్లో వాటర్లో కలిసిపోతుంది. కాబట్టి దీనంతటికీ ఇండివిజువల్గా ఒకరికొకరు ప్రతి ఒక్కరి అందరూ ఏదో చెప్తే చేయడం కాదు, నేను స్వతహాగా నేను ఇదే చేస్తా అనే భావన మీ అందరిలో రావాలని, ఆ భావన ఆ వినాయకుడు మీ అందరికీ కలిగించాలని ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మున్సిపల్ వాళ్ళ బాడీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం కూడా జాయింట్ కలెక్టర్ రాజేశం గారు రావడం జరిగింది. అలాగే మట్టి వినాయకుల పంపిణీ అనేది జగిత్యాల పర్యావరణ సంరక్షణ కొరకు లాస్ట్ ఇయర్ నుండే మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కలర్స్ వాడడం ద్వారా అయ్యే వాతావరణాన్ని మనం రక్షించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మట్టి వినాయకుల ఉచిత పంపిణీ అనే కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ నుండి మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మట్టి వినాయకులని
వాడి పూజించి దేవునికి ఆది దేవుడు గణపతికి పాత్రలు కావాలని, ఆది దేవుడు వారందరికీ కూడా సంతోషాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మట్టి వినాయకులు వాళ్ళ ద్వారా నీటిలో కరిగి మట్టి వినాయక మట్టి అనేది నీటిలో కరుగుతుంది, అదే ప్లాస్టిక్ కాలేజ్ అనేది కరగడం ఉండదు. అలాగే ఈ కలర్స్ వాడడం ద్వారా వాటర్ తప్పకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వాడాలని కోరుకుంటూ ఈసారి మట్టి వినాయకులు 15 వరకు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ గణపతి పూజించి పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.